హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ఐ శ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అయితే ఒక రెండు మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చినానండి చాలామందికి పరోటా అయితే ఇష్టం కదండి కానీ హోటల్ స్టైల్లో మనకి అంత బాగా రాదు అయితే నేను డాబా స్టైల్లో పరోటా అలాగే దాంట్లోకి ఆలు కర్రీ చేసి చూపించబోతున్నాను ఫస్ట్ అయితే మనం పచ్చి బఠానీ అయితే చక్కగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి నానబెట్టేసుకోవాలండి కర్రీ కోసం ఇది నేను రెండు ప్రాసెస్లు సైమిల్టేనియస్గా చూపిస్తాను కాబట్టి వీడియోని ఎవ్వరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేస్తే ప్రాసెస్ అయితే అంత బాగా అర్థం కాదు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో అలాగే కర్రీలోకి కొంచెం మీల్ మేకర్ కూడా జస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టేసుకుని ఉంచుకోవాలి మీల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు దీనికి ఫస్ట్ అయితే పిండి కలిపేసి ఉంచుకోవాలండి ఏమేమి కావాలో ఒకసారి చూపిస్తాను మైదా పిండి ఒక అరకిలో తీసుకున్నాను తర్వాత సాల్ట్ తగినంత అలాగే పాలు ఒక పావు లీటర్ తీసుకోవాలి అరకిలో మైదాపిండికి పావు లీటర్ పాలు అలాగే ఆయిల్ ఒక చిన్న టీ గ్లాస్తో ఆయిల్ అలాగే బేకింగ్ సోడా బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అలాగే వాటర్ తగినంత వాటర్ ఈ కలిపే ప్రాసెస్లోనే ఉంటుందండి మొత్తం అంతా కూడా ఒక్కసారి అస్సలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి పాలు అలాగే ఆయిల్ ఆయిల్ గ్లాస్లో త్రీ ఫోర్త్ వేస్తున్నాను టీ గ్లాస్లో త్రీ ఫోర్త్ వేస్తున్నాను తర్వాత పిండి కలుపుకున్నాక కొంచెం మిక్స్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అండి తర్వాత దాంట్లో బేకింగ్ పౌడరు అలాగే సాల్ట్ అటు కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి అలాగే లైక్ కూడా వేసుకోండి లైక్ వేస్తేనే అందరికీ రీచ్ అవుతుంది ఈ స్టైల్లో కనుక మీరు చేస్తే ఖచ్చితంగా పరోటా ఇంట్లోనే మెత్త కొత్తగా పొరలు పొరలుగా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ కదా ఖచ్చితంగా ఇలాంటివైతే ట్రై చేయాలి అన్నీ ఇందులో వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలండి సాల్ట్ బేకింగ్ పౌడరు అందులో కలిపే కలిసిపోయేటట్టు కరిగేటట్టు మిక్స్ చేసుకోవాలి తర్వాత పిండిని వేసుకోవాలి వాటర్ అప్పుడే పోయకూడదండి తర్వాత పిండిని వేయాలి అలాగే ఇందులో నేను ఇంగ్రీడియంట్స్లో చూపించడం మర్చిపోయాను షుగర్ పౌడర్ షుగర్ కానీ షుగర్ పౌడర్ కానీ కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూన్ అనమాట ఒక టీ స్పూను షుగర్ అయితే పాలు పాలు వేసినప్పుడు వేసేయడమే అదే షుగర్ పౌడర్ అనుకోండి మనం పిండి కలిపేటప్పుడు పిండిలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి నేనైతే షుగర్ పౌడర్ తీసుకున్నాను చూపిస్తాను నేను తర్వాత కలిపేటప్పుడు ఇప్పుడు వాటర్ తగినంత వాటర్ తీసుకుని మనం మిక్స్ చేసుకోవాలి దాన్ని అది చపాతీ పిండిలాగా గట్టిగా ఉండకూడదండి కొంచెం పల్చగా ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నా కదా షుగర్ పౌడర్ ఇప్పుడు వేసుకుంటున్నా అదే షుగర్ అయితే పాలు వేసినప్పుడు వేసేసుకోవడమే తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి గుర్తుపెట్టుకొని టమాటా ముక్కలు కొంచెం చిన్న చిన్నవి కట్ చేసుకోండి ఎందుకంటే టమాటా ముక్కలు మనకి తగిలితే బాగోదు ఆలునే మనకి ముక్కలు ముక్కలుగా ఉండాలి టమాటాలు బాగా ఫ్రై అవ్వాలి అందులో కొంచెం పసుపు వేసుకోండి టమాటాలు ఫ్రై అవుతాయి పసుపు వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి వీడియో లెందీగా ఉంటుంది కానీ ప్రాసెస్ మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఎక్కడా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం పెట్టకుండా నార్మల్గానే పెట్టేయడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి ఖచ్చితంగా వీడియో చూసాక పరోటా అయితే ట్రై చేసి చూడండి టమోటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవాలి కూర మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకున్నాక అప్పుడు ఆలు ముక్కలు వేసుకోవాలి అంటే బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి బంగాళదుంపలు కొంచెం క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే కర్రీ చూడటానికి బాగుంటుంది అలాగే ముక్కలు కూడా తినడానికి చాలా బాగుంటాయి దీని ఏం బాయిల్ చేయక్కర్లేదండి ముందుగా ముక్కలు అలా వేసుకుంటే మనం సాల్ట్ వేసాం కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేయాలి సాల్టు పసుపు అవన్నీ కూడా పట్టాలి అలాగే కర్రీకి టమాటో క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి బంగాళదుంప క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి మీరు కావాలంటే గ్రేవీలా బాగా కావాలి అంటే టమాటాల్ని మీరు పేస్ట్లో కూడా చేసేసుకోవచ్చు ఆనియన్ టమాటా రెండు కలిపి పేస్ట్ చేసేసుకున్నా కూడా బాగుంటుంది గ్రేవీ బాగా వస్తుంది కర్రీ మొత్తం మిక్స్ చేసుకుని సేపు మూత పెట్టేసి వదిలేస్తే మగ్గిపోతుందండి తర్వాత కొంచెం మగ్గిన తర్వాత బంగాళదుంపలు కూడా మగ్గిన తర్వాత మనం ఇందాక పల్లీలు కొబ్బరి ధనియాలు జీలకర్ర అవన్నీ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకోండి ఇందులో ఎండు కొబ్బరి బాగోదండి పచ్చి కొబ్బరే బాగుంటుంది ఆ పేస్ట్ వేసాగా అందులోనే కొంచెం వాటర్ పోసేసి మిక్స్ చేసి మనకి ఎంత టెక్స్చర్లో కావాలి ఎలాంటి టెక్స్చర్లో కావాలి కర్రీ అన్నీ వాటర్ మిక్స్ చేసుకోండి కొంతమందికి చిక్కగా ఇష్టం ఉంటుంది కొంతమందికి బాగా పల్చగా గ్రేవీ లాగా ఇష్టం ఉంటుంది దాన్ని బట్టి వాటర్ అయితే మిక్స్ చేసుకోండి మేమైతే మీడియంగా తింటాం మరీ గ్రేవీగా కాదు అది వేసిన తర్వాత మనం ఇందాక నానబెట్టి ఉంచుకున్నాం కదండి పచ్చి బఠానీ అవి కూడా వేసేసుకోవాలి స్మెల్ అయితే బాగా వస్తుంది చేసేటప్పుడైతే చాలా బాగా వస్తుంది స్మెల్ అద్దరిపోయింది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఆ పల్లీలు పేస్ట్ ఏనండి అది బాగా టేస్ట్ ఇస్తుంది ఇందులో ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకుని అన్నీ కలిసేటట్టు అన్ని ఫ్లేవర్స్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని కూర అయితే మగ్గనివ్వాలి అదిగోండి అలా ఆయిల్ బుడగలు బుడగలుగా వస్తుంది కదా ఆయిల్ చుట్టూ తేలుతోంది కదా కొంచెం చిక్కబడింది కూడా కర్రీ అయితే కొంచెం చిక్కబడింది కదా ఇంకా కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చింది అయిపోవచ్చింది ఇప్పుడు దాంట్లో తగినంత కారం వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగు అందులో వేసుకుని మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువే వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం నాన్ ఉంచుకున్న మీల్ మేకర్ని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసి జస్ట్ ఆ వేడి తగలినిచ్చి స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఇక లాస్ట్లో మీల్ మేకర్ కూడా వేసేసాను వేసేసి ఒకసారి మిక్స్ చేసేస్తే మీకు కర్రీ క్వాంటిటీ తగ్గినట్టు అనిపిస్తుంది కదా నేను హాఫ్ కర్రీ అయితే తీసేసానండి ఎందుకంటే ఇంట్లో అందరూ మీల్ మేకర్ తినరు అందుకని రెండు భాగాలుగా చేశాను హాఫ్ తీసేసి మిల్ మేకర్ వేసాను పైనుంచి కొత్తిమీర వేసేస్తే లాస్ట్లో దింపే ముందు కర్రీ అయితే అండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఈ స్టైల్లో చేస్తే మసాలాలు ఏమి తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత స్పైసీగా ఉండదు అలా అని మరీ అంత చప్పగా కూడా ఉండదండి ఇగోండి కర్రీ చూసారా మీల్ మేకర్ వేసాక జస్ట్ ఊరికి ఒక టూ మినిట్స్ ఉంచితే చాలు దాన్ని ఒక హాట్ బాక్స్లోకి తీసేసుకుని పక్కన పెట్టేస్తే మనం పరోటా తినేటప్పుడు వేడివేడిగా ఉంటుంది ఇప్పుడు పరోటా ప్రాసెస్లోకి వెళ్దాము మనం పిండిని ఆనబెట్టుకున్నాం కదా ఒక ట్వంటీ మినిట్స్ ఇప్పుడు పిండిని తీసుకుని చక్కగా దాన్ని బాగా ఒత్తుకోవాలండి ఇది మనకి పీట మీద కాదు లాస్ట్లో పీట మీద ఒత్తాలి ఫస్ట్ మాత్రం మనం మనకి కిచెన్ టాప్ కౌంటర్ ఉంటుంది కదా దాని మీదే ఒత్తుకోండి కొంచెం చపాతీ కన్నా కొంచెం మందంగానే చేసుకోవాలి కొంచెం పెద్ద ముద్దలే తీసుకోవాలండి ఇప్పుడే అసలైన ప్రాసెస్ ఉంటుంది పిండి మాత్రం చాలా మెత్తగా ఒత్తుకోవాలండి చాలా సాఫ్ట్గా చేసుకోవాలి ఇవి మందంగా ఉంటాయి కాబట్టి జస్ట్ టూ టూ తినగలం చిన్నపిల్లలు అయితే వన్ వన్నే తింటారు కాబట్టి ఎక్కువ చేసుకోక్కర్లేదు ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం పెద్ద పెద్ద ముద్దలు తీసుకున్నాం కదా వాటిని ఫస్ట్ ఏం చేయాలంటే రౌండ్గా చేసేసుకోవాలి మనం మామూలుగా చపాతీ బాల్స్ చేసుకుంటాం కదా అట్లా రౌండ్గా చేసేసుకుని దీనికి ఇంకా పిండి వేయక్కర్లేదండి కొంతమంది పిండి వేస్తారు సాఫ్ట్నెస్ రాదు అప్పుడు క్రిస్పీనెస్ వస్తుంది సాఫ్ట్నెస్ రావాలంటే ఇంకా పిండి యూజ్ చేయకండి అలా కొంచెం చిన్నగా ఒత్తి మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి అంత రౌండ్ షేప్ ఏం రావక్కర్లేదు నార్మల్గా మనకి అన్ని వేపుల నుంచి స్ప్రెడ్ చేసేసుకుంటే చాలు మధ్య మధ్యలో అయితే ఆయిల్ అప్లై చేసుకుంటూ చేస్తే కొంచెం అతుక్కోకుండా వస్తుందనమాట మైదా కాబట్టి ఫాస్ట్గానే స్ప్రెడ్ అవుతుంది గోధుమ పిండి కన్నా సో అలాగా ఒత్తుకుంటూ ఉండాలి రౌండ్ షేప్ రావక్కర్లేదు ఇదిగోండి ఇలా పొడుగ్గా ఒత్తుకున్న తర్వాత కొంచెం అలవాటు ఉంటే మనం అటు ఇటు సాగదీస్తే సాగిపోతుందండి మైదా కాబట్టి ఇలా వచ్చిన తర్వాత మనం ఒక నైఫ్ తీసుకోవాలండి ఒక చాకు తీసుకుని లైన్గా కట్ చేసుకోవాలి స్లైసెస్ లాగా అంటే విడిపోకుండా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మనం కాజా మడత కాజాకైతే కట్ చేసుకుంటాం కదా ఆ టైప్లో కట్ చేసుకుని వాటన్నిటికీ వాటన్నిటినీ ఒక దగ్గరికి రోల్ చేసుకుంటూ రావాలి అవి విరిగిపోకుండా వాటన్నిటినీ ఒక రోల్ చేసుకుంటూ రావాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఆ రోల్ని రౌండ్ షేప్లో చుట్టేయడమే మనం బాదుషా అది చేస్తాం కదా ఆ టైప్లో రౌండ్ షేప్లో అయితే చుట్టేయాలండి ఇలా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ పిండి మొత్తాన్ని ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒత్తి కాల్చుకోవాలి ఇదిగోండి ఇలా అయితే అన్నీ చేసేసి అయితే పక్కన పెట్టేసాను నేను ఇప్పుడు తర్వాత మనం మామూలుగా చపాతీ వత్తే పీట మీద కానీ లేదా కంచం మీద కానీ తిప్పేసి ఇప్పుడు కూడా మీకు మధ్య మధ్యలో కావాలంటే ఆయిల్ అప్లై చేసుకోండి పిండి ఎక్కువ వాడకండి క్రిస్పీగా కావాలంటే పిండి వాడుకోవచ్చు ఇలా వచ్చేసుకుని ఇంకా కాల్చుకోవడమే చాలా పొరలు పొరలుగా చక్కగా బాగా వస్తాయండి ఒకటి గుర్తుపెట్టుకోండి మైదా పిండితో చపాతీ కానీ పూరీ కానీ చేసేటప్పుడు చేసుకుంటూ కాల్ చేస్తే బాగుంటాయండి ఎందుకంటే దేంట్లో ఉన్న ప్లేట్లో కానీ లేదంటే పేపర్ మీద కానీ మనం చాట్లో కానీ వేస్తే అవి తొందరగా అతుక్కుపోతాయి గోధుమ పిండిలాగా తొందరగా ఆరదండి అది పెనం ఒకసారి క్లీన్ చేసేసుకుని మనం ఇప్పుడు ఒత్తిన పరోటా అయితే దాని మీద వేసేసి కాల్ చేసుకోవడమే అండి మీకు ఇష్టం ఉంటే బటర్తో కానీ ఘీతో కానీ కాల్చుకోవచ్చు లేదా ఆయిల్తో అయినా బాగానే ఉంటుంది ఇంకా బటరు గీ అలాంటి ఫ్యాట్ అనుకుంటే ఆయిల్తో కాల్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన టిప్ ఏంటంటే మనం చేసేది మైదా అలాగే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ అస్సలు హైలో పెట్టుకోద్దండి కొంచెం సిమ్లో పెట్టుకుని ఓపికగా కాల్చుకోండి గోధుమ పిండి అయితే పర్వాలేదు కానీ ఇది మైదా కాబట్టి మొత్తం రోస్ట్ అవ్వాలండి ఎందుకంటే మైదా తొందరగా డైజెషన్ అవ్వదు అలాగే ఈ వీడియో పిల్లలు ఎవరైనా చూస్తున్నట్లయితే పిల్లలు రెగ్యులర్గా అసలు అడగద్దు ఇలాంటి రెసిపీస్ పేరెంట్స్ని ఇవి ఎప్పుడన్నా టేస్ట్ చేసేవి మాత్రమే ఇవి హెల్త్కి అంత మంచిది కాదు మైదాపిండి హెల్త్కి అంత మంచిది కాదు కాకపోతే మనం బయట తినేదానికన్నా ఇంట్లో చేసుకుంటే కొంచెం అవాయిడ్ చేయొచ్చు అంటే కొంచెం ఏమన్నా కల్తీ వాటితో తయారు చేసే వాటిని మనం అవాయిడ్ చేయడానికి మాత్రమే ఇంట్లో చేసుకోవాలి ఇలాంటి రెసిపీస్ అయితే అసలు హెల్దీయే కాదండి రెగ్యులర్గా అయితే తినకూడదు ఎప్పుడన్నా అయితే ఓకే నో ప్రాబ్లం అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పిల్లలు చూస్తుంటే కనుక రెగ్యులర్గా ఇలాంటి రెసిపీస్ అడగద్దు పేరెంట్స్ని అలాగే పేరెంట్స్ కూడా మీరు ఇలాంటి రెసిపీస్ రెగ్యులర్గా అయితే పిల్లలకి పెట్టద్దండి ఎప్పుడన్నా రేర్గా పెట్టచ్చు టు అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ ఓన్లీ అంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి అలా అన్నీ కాల్ చేసుకున్నాం చూడండి ఇప్పుడు పరోటా మనం వేడి మీద అట్లాగా మధ్యలోకి నలిపేసుకుంటే పొరలు పొరలుగా వచ్చేస్తుంది అయితే మనం ఇంట్లోనే తినేది కాబట్టి మామూలుగా బాక్స్లో వేసేదాన్ని నేను చాలా సాఫ్ట్గా వచ్చేయండి నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటాయి ఇవి కర్రీ వేసుకుని ఆనియన్స్ లెమన్ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది సో మరి రెసిపీ నచ్చితే ఏం చేయాలి ఖచ్చితంగా ఒక లైక్ వేయండి లైక్ వేయకుండా మాత్రం వెళ్ళొద్దండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి అలాగే నోటిఫికేషన్ రాగానే కూడా వీడియోని అయితే చూడండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి కుకింగ్ వస్తుంది మన దాంట్లో ఇప్పుడు సమ్మర్ కదా కాటన్ శారీస్ వీడియోస్ కూడా పెట్టానండి నేను చాలా ఆల్రెడీ కాటన్ శారీస్ వీడియోస్ కూడా చూడండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను సైనింగ్ ఆఫ్ సాయశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్